59 మంది విద్యార్థులకు గాను 19,90,00,000, 2018-19కి 101 మంది విద్యార్థులకు గాను 19,61,00,000. అదేవిధంగా 2019-20 ఆగస్టు మాసం వరకు 10 మంది విద్యార్థులకు గాను 4,33,00,000 ఇప్పటి వరకు చెల్లించడం జరిగింది. అధ్యక్ష గౌరవ సభ్యుడు బాల్క సుమన్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇదొక గొప్ప పథకం అధ్యక్ష. దళిత వర్గాలకు చెందినటువంటి పిల్లలు కూడా ఇతర దేశాలకు వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇస్తున్నటువంటి, మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకం ద్వారా ఇప్పటి వరకు 459 మంది విద్యార్థులు లబ్ధి పొందుతూ ఉన్నారు. మేము కూడా ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలుగా, దళిత బిడ్డలుగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ మంత్రి గారిని తమరి ద్వారా ఒక 3 ప్రశ్నలు అడగదలుచుకున్న అధ్యక్ష. దీనివల్ల చాలా బెనిఫిట్ అవుతూ ఉంది. అయినప్పటికీ కూడా దీంట్లో ఒక 2-3 అంశాలు ఉన్నాయి అధ్యక్ష. బయట ఉన్నటువంటి దళిత వర్గాల్లో ఉన్నటువంటి డిమాండ్లను మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష. 1, అధ్యక్ష, దీంట్లో ఆదాయ పరిమితిని సంవత్సరానికి 500,000 పెట్టడం జరిగింది. గతంలో 200,000 ఉంటే దాన్ని పెంచి 500,000 చేసినారు. సో ఇంకా ఆదాయ పరిమితిని కొంచెం పెంచాలనేటటువంటి డిమాండ్ దళిత వర్గాలు ఉంది అధ్యక్ష. మరి దాని విషయంలో ప్రభుత్వం ఏమైనా ఆలోచిస్తుందా గౌరవ మంత్రి గారు తమరి ద్వారా చెప్పాలి. 2, అధ్యక్ష, దీంట్లో కొన్ని లిమిటెడ్ కంట్రీస్ మాత్రమే ఉన్నాయి అధ్యక్ష, లైక్ అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. దీంట్లో కూడా మేము కోరుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఇటలీ కానీ, స్విట్జర్లాండ్ కానీ, నార్వే కానీ, ఇతర దేశాల్లో మంచి రెప్యూటెడ్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చదువుకునేటటువంటి మా దళిత వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తించదు అధ్యక్ష. సో ఈ కంట్రీస్కి సంబంధించినటువంటి లిమిట్ లేకుండా ఏ కంట్రీకి పోయి చదువుకున్నా అది ఒక రెప్యూటెడ్ యూనివర్సిటీ అయితే దాన్ని కన్సిడర్ చేస్తే బాగుంటుందనే డిమాండ్ ఉంది. కాబట్టి దాని విషయంలో మా ప్రభుత్వం, మంత్రి గారు ఏమైనా ఆలోచన చేస్తున్నారో చెప్పాలి అధ్యక్ష. ఇక 3, ఇది కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు పిహెచ్డి కోర్సులకు సంబంధించి మాత్రమే ఉంది అధ్యక్ష. నేను తమరి ద్వారా మంత్రి గారిని అడుగుతున్నది ఏంటంటే, ఎంబీబీఎస్కు సంబంధించినటువంటి, అది గ్రాడ్యుయేషన్ కోర్స్ అయినప్పటి కూడా ఎంబీబీఎస్కు సంబంధించినటువంటి డిమాండ్ బాగా ఉంది. సో దాంట్లో కూడా 2-3 ఉన్నాయి అధ్యక్ష. బయట కొన్ని దేశాల్లో అవి మంచి కాలేజీలు కావు, అటువంటి వాటికి కూడా అప్లై చేసుకుంటే మనం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి అధికారులు చెప్తూ ఉన్నారు. మేము గడిచిన కొన్ని రోజులు అడుగుతూ ఉన్నాం. సో మంచి కాలేజీలు ఉండి మంచిగా ఎంబీబీఎస్ ఆఫర్ చేసేటటువంటి దేశాల్లోని పిల్లలు ఎవరైనా మన వాళ్ళు అక్కడ అప్లై చేసుకుంటే అక్కడ ఆ దేశాల్లో కూడా ఎంబీబీఎస్ కోర్సును కన్సిడర్ చేస్తే బాగుంటుంది. ఇది కూడా ఇటువంటి ఆలోచన ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉందా మంత్రి గారు? ఈ 3 ప్రశ్నలకు తమరి ద్వారా మాకు సమాధానం చెప్పాల్సింది కోరుతా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. గాదర్ కిషోర్ గారు. అధ్యక్ష, నేను స్టార్ట్ కూడా చేయలేదు, దండం పెడతా అధ్యక్ష అన్న అంతే, నేను ఇంకేం అన్యాయం లేదు. కొంచెం మాకు రిజర్వేషన్ ఇవ్వాలి అధ్యక్ష, తప్పదు. అంబేద్కర్ ఓవర్సీస్ ఫెలోషిప్ సంబంధించి సోదరులు సుమన్ గారు అడిగిన దానికి కొనసాగింపుగా